నాకు చక్కటి స్వరం ఇచ్చాడంటే ఆ స్వరాన్ని చూసి మురిసిపోవడానికి కదట. ఆ స్వరంతో నేను పాట పాడితే ఎవరో నలిగిపోయిన హృదయానికి ఆదరణ ఇవ్వాలట. అందుకే దేవుడు నాకు ఆ స్వరం ఇచ్చాడట. ఎంత మంచి మాట. నేను మంచిగా వాకింగ్ చెప్పే తెలివితేటలు నాకు ఇచ్చాడంటే నేనేదో పులకించిపోవడానికి కదట. ఆ వాక్యం ద్వారా అనేక మంది ఎవరో ఆదరింపబడ్డానికట. దేవుడు చక్కటి ప్రేమించే తత్వం నాకు ఇచ్చాడంటే నేను ప్రేమమైందని చెప్పుకోవడానికి కదట. ఆ ప్రేమను ఎవరో పొందుకోవడానికట. అంటే దేవుడు నాకు ఏది ఇచ్చినా ఎందుకు ఇస్తున్నాడయ్యా అంటే అది నీకు నువ్వుగా లాభం పొందుతావని కాదు, ఎదుటి వారికి లాభకరంగా నువ్వు ఉంటావని. అదే సహవాసం, అదే సంఘం, అదే అపోస్తులుల బోధ. నాకు టాలెంట్స్ ఉన్నాయంటే ఆ టాలెంట్స్ దేనికంటే నేను సెలబ్రిటీగా ఉండడానికి కాదు, ఆ టాలెంట్ ద్వారా అనేక మంది దేవునికి మహిమ చెల్లించడానికి